సార్ వాళ్ళు ఆప్యాయంగా ఇళ్ళ గ్రైండ్ అని చెప్తా ఉన్నారు, శ్రీరామ అని చెప్తా ఉన్నారు, రెండు నిమిషాలు కూర్చోవాలని చెప్తా ఉన్నారు, పూలదండలు వేస్తాను. మాకు మేము అంటున్నది ఒకటే, నిరంతరంగా మాకు సిగ్నబోర్డ్ల ఆఫీస్ అంటుంటూ ప్రజల కోట్లు వేయగానే మళ్ళీ వాళ్ళకి అంతే ఒకటి అవ్వకుంటే నిరంతరంగా ఆఫీస్లో ఉంటూ వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నాం. షాజీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్లే కానీ, ఇంకా ఇతరత్ర ప్రభుత్వం అందే స్కీమ్లన్నింటి కూడా వాళ్ళకి అందిస్తూ పనిచేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా మేము లాస్ట్ గత ఎన్నికల కంటే ఈసారి డబుల్ మెజార్టీతో విజయాన్ని సాధిస్తాం. రాబోయే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారు ఉంటారు. ఖచ్చితంగా ఇంకా తెలంగాణ ఇంకా అభివృద్ధి పట్ల నడిపించే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. అంటే కళ్యాణ లక్ష్మి వచ్చేసి 980 ఇచ్చినాం, ఇంకా 500 ఇప్పుడు శాంక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు 1500. షాజీ ముబారక్, మనోలోకము, కళ్యాణ లక్ష్మి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు గతంలో 6000 పెన్షన్, 200 రూపీస్ ఉంది. నేను గెలిచిన తర్వాత 15,444 మంది పెన్షన్ హోల్డర్స్ అంటే అది 1000 రూపాయలు. అట్లా సీఎంఆర్ఐ కూడా, అంటే ఆరోగ్యాలు బాగాలేకుండా వీళ్ళందరికీ ఇట్లా ఇటువంటి వాళ్ళకి కూడా దాదాపు 28,000 మందికి సహాయం అందించడం జరిగింది. అట్లాగే ఇక్కడ చిరకాలంగా చాలా సమస్యలు ఉండే, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇవ్వడం కానీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ, తుకారం గేట్ ఆర్బీబీఐ కానీ, ఇవన్నీ ఫండ్స్ ఇచ్చడం. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల లోపల అరుగు కూడా కంప్లీట్ చేస్తాం. కళ్యాణ మండపాన్ని కట్టడం, ఒక సెకండ్ బిల్డింగ్ తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది. సికింద్రాబాద్ ప్రజానికానికి ఏవి అవసరమో మళ్ళీ వస్తుందని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాము, ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం కూడా చేస్తాం.